ఫ్యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. నట యశస్వి ఎస్వి రంగారావు జయంతి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఆయన గురించి చెప్పాలంటే కొన్ని గంటలైనా సరిపోదు. మరి ఈ జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని మాటలను, కొన్ని అనుభవాలని మనతో పంచుకోవడానికి ప్రముఖ గాయకులు నీలకంఠం శ్రీనివాస రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఎస్వి రంగారావు గారి సినిమా విశేషాలు, జీవిత విశేషాలని రెండింటినీ తెలుసుకుందాం. నమస్తే సార్, మీ పరిచయం కాస్త మీ మాటల్లోనే. నమస్తే, నా పేరు నీలకంఠం శ్రీనివాసులరెడ్డి, ఓ పాజిటివ్. నీలకంఠం నా ఇంటి పేరు, శ్రీనివాసులు నా ఒంటి పేరు, రెడ్డి నా సంబంధించిన కులం పేరు, ఓ పాజిటివ్ నా రక్తం పేరు. ప్రత్యేకించి ఈరోజు ఎస్ఎస్వి తెలుగు సినిమా రంగంలో హిమాలయ పర్వత స్థాయి కలిగిన నటుడు ఉన్నాడు అని అంటే నిస్సందేహంగా చెప్పుకోదగ్గవాడు ఎస్వి రంగారావు, సామర్లకోట వెంకటరంగారావు గారు. ఇక్కడ ఇంకొక నటుడు ఉన్నాడు, మహానటుడు రామారావు. ఆయన హిమత్ పర్వతమే, కానీ హిమత్ పర్వతంలో కాంచనగంగా అనే ఒక పర్వతం ఉంది హిమాలయాల్లో. అది హిమాలయ పర్వతం కంటే కాస్త ఎత్తుగా ఉంటుంది. అది హిమాలయాల్లోనే ఉంటుంది, కాస్త ఎత్తుగా ఉంటుంది. ఇద్దరు ఎవరు గొప్ప అంటే ఇద్దరు గొప్పవాళ్ళే, కాకపోతే ఎస్విఆర్ కొద్దిగా గొప్ప. ఒక స్థంగా చెప్పాలంటే ఆయన గురించి, ఆయన 74 పరంపదించినప్పుడు నా వయస్సు 8 ఏళ్ళు. ఆయన గురించి నాకు అప్పటికేం తెలియదు 8 ఏళ్ళ వయసులో. ఆ తర్వాత 18 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆ నటసింహం గురించి తెలుసుకున్నాను నేను. ఆ 18 ఏళ్ళ వయసు నుంచి ఆయన సినిమాలు ఎన్ని చూశాను, ఎన్నిసార్లు చూశాను అన్నది లెక్కే లేదు. ఎస్విఆర్, ఎన్టీఆర్ నాకు వీళ్ళిద్దరూ తెలుగు సినిమా రంగానికి సంబంధించిన దైవాలు. వీళ్ళిద్దరికి ఒక సినిమాలో ఏదో క్లాష్ వచ్చింది కదా? ఒక సినిమా కాదు, అది ప్రత్యేకించి పాండవ వనవాసం చిత్రం. ఆ పాండవ వనవాసం చిత్రంలో వీళ్ళు పాండవులు జీవితంలో అన్ని సమస్తం కోల్పోతారు. కోల్పోయినప్పుడు నిండు కౌరవ సభలో ద్రౌపదిని అవమానించే సన్నివేశం జరుగుతుంటుంది. దుర్యోధనుడిగా ఎస్ఎస్వి కూర్చొని ఉంటారు, ఎదురుగా నేల మీద రామారావు గారు కూర్చొని ఉంటారు. ఆయన భీముడు. అమ్మని అవమానించే సందర్భంలో భీముడికి విపరీతమైన కోపం వచ్చి ఆయన ఒక పద్యం తీసుకుంటాడు. ఆ పద్యం తీసుకొని పాడతాడు, విపరీతమైన పద్యం, అది ఘంటసాల గారిది. ఆ పద్యం పాడిన తర్వాత హాల్ అంతా కూడా చప్పటతో మారి మోగిపోతుంది, షబాష్ అనిపిస్తుంది. కానీ ఒక చిన్న డైలాగుతో అంత పెద్ద విషయాన్ని గడ్డిపోచని కొట్టవతలు పడేసినట్టు కొట్టుబడేస్తాడు ఎస్వి రంగారావు. బానిస, బానిసలకి ఇంత హంబావ అంటాడు. రామారావు పట్టుబట్టారు ఆ విషయంలో, ఈ డైలాగ్ తీసేయాలి, నేను ఇంత కష్టపడి పద్యం ఆలపించి అభినయిస్తే ఆ పెద్ద మనిషి ఏంటి, హే బానిస, బానిసలకి ఇంత కంటకారం అంటాడు, నేను ఫేడ్ అవుట్ అయిపోతున్నాను, కాబట్టి దీన్ని తీసేయాలి అంటాడు. అంటే కమలాకర కామేశ్వర అవతల పక్క దర్శకుడు, ఆయన ఇప్పటిలాగా హీరోల ఆధిపత్యం లేదు కదా, ముసుకొని కూర్చోవయ్యా, ఆడ ఎస్ఎస్వి. అది ఆయనకి ఇచ్చిన డైలాగులో లేదు, మళ్ళా లేదు. ఎస్విఆర్కి ఇచ్చిన డైలాగులో అది లేదు, అది ఈయన ఓన్గా వేసుకున్నాడు. ఆయన ఓన్గా వేసుకున్నాడు. అది తీసివేయడానికి కూడా అబ్బో అని అనిపించలేదు ఎవరికి, తీసేద్దామా అని కూడా అనిపించలే, అలా పండిందనమాట. ప్రతి నాయకుడు ఎంత స్ట్రాంగ్ అవుతాడో, నేను నాయకుడు అంత గొప్పవాడు అవుతాడు, నాయకుడు అంత గొప్పవాడు అవుతాడు. కాబట్టి రామారావు తన సినిమాల్లో, చాలా సినిమాల్లో ఎస్విఆర్ని పాత్రలకి ప్రాముఖ్యత ఇచ్చారు. ఆయన పాత్ర యొక్క తీరు ఆ సినిమాలో గొప్పది అవుతుందని తెలిసినప్పటికీ కూడా ఆయన్ని ఆ పాత్రకే ఉంచుకున్నారు. అది ఎస్విఆర్కి దక్కిన ఘనత. సాధారణమైన వెంకటరంగారావు గారు, ఆయన కృష్ణా జిల్లా నూజివీడులో ఆయన 28 జన్మించడం జరిగింది, 3 జూలై. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి కోటేశ్వరరావు గారు, నాన్నగారు వచ్చి కోటేశ్వరరావు గారు, అమ్మ వచ్చి లక్ష్మీ వెంకట సాయమ్మ. మంచి కుటుంబమే. ఈయన అక్కడి నుంచి కొంతకాలం మద్రాసు, ఆ తర్వాత బందరు ఇట్లా చదవడం తిరగడం జరిగింది. కానీ వీటన్నిటికంటే కూడా ఈయన గుంటూరులో ఆంధ్ర కాలేజీకి, ఏసీ కాలేజ్ అంటారు, ఆంధ్ర కృష్ణ కాలేజ్, ఆ కాలేజీకి వెళ్ళిన తర్వాత దానికి ముందు హ్యాపీ యంగ్ మెన్స్ క్లబ్ అని ఒకటి ఉండేది, దాంట్లోంచి రామారావు, దాంట్లోంచి సావిత్రి, దాంట్లోంచి రేలంగి, దాంట్లోంచి జగ్గయ్య, వీళ్ళందరూ కూడా వచ్చారు. ఆ క్లబ్లో ఈయన సభ్యుడు కావడం, దానికి మునిపోయి ఈయన నాటక రంగాల్లో కొన్ని నాటకాల్లో ఈయన అభినయించడం, పైపెచ్చు ఈయనకి ఇంగ్లీష్ మీద మంచి పట్టు ఉండేది. దాంతో ఈయన షేక్స్పియర్ నాటకాలు అంటే బలిష్టం ఈయనకి. షేక్స్పియర్ నాటకాల్లో పాత్రలు కూడా
చాలా బాగా షెర్లాక్ పాత్ర కావచ్చు, అంతోనీ పరి కావచ్చు, విలన్ క్యారెక్టర్స్, అప్పట్లో విలన్ క్యారెక్టర్స్, షేక్స్పియర్ నాటకాల్లో విలన్ క్యారెక్టర్స్, వాటిని అవలీలగా నటించడం జరిగింది. అప్పటి నుంచే ప్రతినాయకుల లక్షణాలు ఈయనలో స్పష్టంగా కనిపిస్తుంది. విలన్ పాత్రలు పోషించడం అనేది హీరో పాత్ర అంత ఈజీ కాదు, కష్టం. ఆ క్రూరత్వాన్ని ప్రదర్శించడం అనేది అంత సాధారణ విషయాలు కాదు. 64 కళల్లో క్రూరత్వం చాలా కష్టమైంది, నవరసాల్లో క్రూరత్వం చాలా కష్టమైనది. వీటిని పోషించడం అంత ఆషామాషి విషయం కాదు, దాన్ని పండించడం అంత ఆషామాషి విషయం కాదు. అప్పట్లోనే ఆయన బీజం పడ్డట్టుంది అది. ఆ తర్వాత కాలక్రమేణా హ్యాపీ యంగ్ మ్యాన్స్ క్లబ్లో ఆయన చురుగ్గా పాల్గొనడం, ఆ కార్యక్రమం ఆయన మొదటి సినిమా వేశారు అది ఒరువుదిని. ఓకే, ఆ సినిమాకి అవకాశం వచ్చింది రామ్నాథ్ గారు డైరెక్టర్ దానికి. ఆ సినిమాకి అవకాశం వచ్చింది ఎందుకంటే ఈయన ఆజాన్ బాహు, ఆంగికం బాగుంటుంది, వాచకం బాగుంటుంది, అభినయం బాగుంటుంది, పైపెచ్చు నేపథ్యం ఉంది ఆయనకి, కళాపరిషత్తుల్లో పనిచేయడాలు, తర్వాత హ్యాపీ నాటకరంగ అనుభవం బాగుంది, షేక్స్పియర్ నాటకాల్లో విలన్ పాత్రలు పోషించిన మంచి వ్యక్తిగా గుర్తింపు ఉంది, మంచి నటుడుగా, ఇవన్నీ కూడా సినీ రంగ ప్రముఖుల్ని కొంతమందిని ఆకర్షించి ఈయనకు అవకాశం ఇచ్చారు ఒరువుదిని. తీరా ఆయన లోపలికి వెళ్ళేటప్పటికి, సెట్లోకి వెళ్ళేటప్పటికి నిశ్శబ్దంగా ఉన్న లైట్లు, నిశ్శబ్దంగా ఉన్న సౌండ్ సిస్టమ్, నిశ్శబ్దంగా ఉన్న మనుషులు, స్టేజీ మీద ఈయనకి నాటక రంగంలో కనిపించిన స్టేజ్ వేరు, సెట్లోకి పోయిన తరపు కనిపించిన సన్నివేశాలు వేరు. ఈయనకు ఒక్కసారి బెరుగు పుట్టింది, భయపడ్డాడు. ఒక్కసారి లోపల పోయేటప్పటికి ఫ్లాష్ లైట్లు అని ఆనని ఆన్ అయిపోతే భయం. ఆ తర్వాత వెంటనే సౌండ్స్ అన్నారు, సౌండ్ రెడీ అయిపోయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చాడు, మీ పాత్ర ఇది, మీ డైలాగ్ ఇది, మీరు అక్కడ నిలబడుకుంటారు, ఒరువుదిని ఇక్కడి నుంచి వస్తుంది, మీరు ప్రవర్ యాక్టర్ ఇది. డైరెక్టర్ వచ్చి కమాన్ అనే షాట్ ఓకే చెప్పంగానే ఆ అమ్మాయి వచ్చి అతనికి దగ్గరగా క్లోజ్ కావడం, అమ్మాయిని హత్తుకునే సన్నివేశం, ఇవన్నీ భయం పుట్టాయి. భయం పుట్టడం అది బెరుకు పుట్టి బెరుకు కాడించి భయం పుట్టింది. భయం పుట్టింది తర్వాత ఎట్లా కూడా నెక్కుంటూ వచ్చాడు అనుకున్నట్టుగానే, అతను ఊహించినట్టుగానే ఆ సినిమా అట్ట ఫ్లాప్ అవ్వడం జరిగింది. ఫస్ట్ సినిమా ఫ్లాప్ స్పష్టంగా చెప్పాలంటే ఇతను కొద్దిగా రాజస్యం ఉన్న వ్యక్తి, అహం ఉన్న వ్యక్తి, ఆత్మాభిమానం ఎక్కువ, అహం ఎక్కువ, దాంతో బాగా అహం దెబ్బతినిపోయింది ఆయనకి. వద్దురా అనుకున్నాడు, నేరుగా వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన బీఎస్సీ పూర్తి చేసి ఫైర్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ, అంటే సినిమా ఫీల్డ్లో రాకముందు ఫైర్ ఆఫీసర్ దాని ఉద్యోగాన్ని రిజైన్ చేసి దీంట్లోకి వచ్చారు. ఇది వద్దు కాదనుకున్న తర్వాత జంషెడ్పూర్ వెళ్ళిపోయి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత రెండు మూడేళ్ళు నాలుగేళ్ళు అనుకుంటాను, 4-5 ఏళ్ళు దాకా అనుకుంటాను, ఆయన పోయి జంషెడ్పూర్లో టాటా కంపెనీలో పనిచేయడం జరిగింది. తర్వాత విజయవాడ సావుకారు చిత్రానికి మన గల్లలుంగి రౌడీలు, అది ఎర్రన్న ఎల్లన్న మల్లన్న సంథింగ్ పేరుంది అది, ఆ పాత్రకి ఎస్వీఆర్ అయితే బాగుంటాడు అని నాగిరెడ్డి గారు చెప్పడంతో మళ్ళీ ఆయన కబురు వచ్చింది. ఆయన మళ్ళీ పరిగెత్తుకుని రావడం జరిగింది. వచ్చిన తర్వాత షావుకారులో ఆ పాత్ర చిన్న పాత్ర అయినప్పటికీ కూడా గుర్తింపు తెచ్చిన పాత్ర ఆయనకి, రౌడీ పాత్ర. అందులో షావుకారికి అసిస్టెంట్ షావుకారు చేసేవాడు. ఆయన దగ్గర రౌడీ గల్లలుంగి కట్టుకో ఉండేవాడు, కూర మిసాలు పెట్టుకో ఉండేవాడు, చేతిలో ఇంత పొడుక్క కర్ర ఉండేది, చూడడానికి రౌడీకి బాగా సరిపోయాడు, వెరీ గుడ్ అనిపించాడు. ఒక ప్రత్యేక గుర్తింపు ఆ చిత్రంలో రావడం. ఆ తర్వాత పల్లెటూరు పిల్ల, దాంట్లో కూడా రౌడీ పాత్రే. ఇట్లా రెండు మూడు సినిమాలు చేసి పర్వాలేదు సినీ రంగానికి పనికి వస్తాడు అని నలుగురు అనుకునే సందర్భంలో ఈయన ఊహించడానికి అవకాశమే లేదు. అవకాశం మాయా పాతాళ భైరవి రూపంలో విజయవారు ఆయనకి అవకాశం కూడా. దానికి వచ్చిన ఫ్లాష్ బ్యాక్ చెప్తా ఆ క్యారెక్టర్కి ఎంపిక్ అవడానికి. అసలు యాక్చువల్గా ఆ సినిమా ప్లాన్ చేసుకున్నప్పుడు అక్కినే నాగేశ్వరరావు ఎన్టీఆర్ పాత్రకి తోటరాముడు, విలన్ పాత్రకు వచ్చి ముక్కామల వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. దాదాపు ఇంకా షూటింగ్ పొజిషన్లోకి వెళ్దాం అనుకున్నప్పుడు వీళ్ళిద్దరు ఎన్టీఆర్ అక్కినే నాగేశ్వరరావు విజయ స్టూడియో వాహిని స్టూడియోలో షటిల్ ఆడుతున్నారు. అది గమనించాడు మన కేవీ రెడ్డి గారు. వీళ్ళిద్దరు గమనిస్తూ ఉన్నాడు ఎన్టీఆర్ ఇచ్చే ఆ షార్ట్స్, ఆ ఇది, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ గమనించి ఎక్కినా కంటే కూడా ఎన్టీఆర్ బాగుంటాడు అన్న ఆలోచన వచ్చి ఆయనతో ఒక షార్ట్ చేయించాడు. ఆ సినిమాలో ఒకటి ఉంటుంది, ఆ బొమ్మ పొట్ట బొమ్మ ఒకటి, దాన్ని పగలు ఆ షార్ట్ ఊరికి రిహార్సల్ చేయించాడు ఆయన చేత, కరెక్ట్గా సరిపోయింది. ఆడ ఆయన ఓకే అయిన తర్వాత అక్కినేని పక్కన పెట్టి ఎన్టీఆర్ని తోటరాముడు చేశాడు. ఆపోజిట్ ముక్కమాల ఉన్నాడు నేపాళ్ మంత్రికుడు, అక్కడ ఆయన ఈయనకైతే ఆయన సరిపోడని ఎస్వీఆర్ని అక్కడ సెలెక్ట్ చేశారు. ఆ విధంగా మీరు చెప్పినట్టుగా ఎస్వీఆర్కి ఒక పుష్పం వచ్చింది దాంట్లో నుంచి. వాస్తవంగా కూడా మీరు అన్నమాట 100కి 100 రూపాయలు కరెక్ట్ మురళి. ఎందుకంటే
పాతాళ భైరవి రామారావు ఎస్విఆర్ నటించిన తర్వాత పాతాళ భైరవి రిలీజ్ అయ్యి అశేష ప్రేక్షకుల ఆదరణ పొంది విశేషమైన ప్రాచుర్యం పొంది, అసలు మాంత్రికుడు అంటే ఇలా ఉంటాడా, తోటరాముడు అంటే ఇలా ఉంటాడా, తోటరాముడు రాజకుమార్తెను ప్రేమించి పెళ్ళాడతాడా, అందుకోసం మాంత్రికుడితో పోరాటం చేస్తాడా, ప్రాణాలు అర్పించే పరిస్థితి తెచ్చుకుంటాడా, అంటే సాధారణ వ్యక్తి కూడా అసాధారణ వ్యక్తిగా మారొచ్చు ప్రేమ కోసం. అక్కడ ఇంకొక చిన్న మాట ఉంది, అప్పుడే ఈశ్వరం గారు బక్కపలుచగా ఉన్నారు పాతాళ భైరవి సినిమాకి, ఆ సినిమాలకి బక్కపలుచగా ఉన్నాడు ఆయన. అప్పుడు కేవి రెడ్డి గారు కోటు తయారు చేయించి కొద్దిగా లావుగా అనిపిస్తాడు, కోట్ వేస్తే బాగుంటుందని అంగీ అంటారు, పై నుంచి కింద దాకా దిగేసుకుని అంగీ, ఆ అంగీ అందుకోసంగా తయారు చేయించారు. అప్పుడు దాకా మాంత్రికుడు గడపకి ఇంకొక రకం ఉంది. ఓకే, వీడు చూస్తే బక్కపలుచుగా ఉన్నారా, వీడు సరిపోడు, ఇదేస్తే కవర్ అవుతాడని చెప్పేసి అంగీ దొరకడం జరిగింది. మా పాతాళ భైరవి సినిమాతో ఎస్వి రంగారావు మెల్లిగా ఎలా ప్రారంభం చేశాడు, మొదటి సినిమా ఫ్లాప్, రెండో సినిమా పర్వాలేదు, మూడో సినిమా పర్వాలేదు, నాలుగో సినిమాలో పర్వాలేదు, పనికొస్తాడు తెరకి అని అనుకున్న సందర్భంలో వీడు లేకపోతే అనే పరిస్థితికి తెచ్చుకున్నాడు పాతాళ భైరవిలో. ఇంతకు ఆయనకు ఒక గుర్తింపు కానీ స్టార్డమ్ ప్రారంభమైంది ఆ మహానటుడికి. ఎన్టీఆర్ కూడా సేమ్, ఎన్టీఆర్ ఇద్దరికి ఆ సినిమా స్టార్డమ్ తెచ్చింది. ఆ సినిమాలో ఈయన పరిస్థితి అదే, ఎస్విఆర్ పరిస్థితి అదే, ఎన్టీఆర్ పరిస్థితి అదే, ఎస్విఆర్ పరిస్థితి అదే, అంజిగాడ్ అని పేరు పడ్డ బాలకృష్ణ పరిస్థితి అదే. అవును, ఆ సినిమాతో వాస్తవంగా బాలకృష్ణ పేరు బాలకృష్ణ. ఆ సినిమాతో ఆడు అంజిగాడ్ అయిపోయాడు, అంతే అసలు అంజిగాడ్ అంటే తెలుసుకుని బాలకృష్ణ అంటే ఎవరు తెలియదు. వీళ్ళందరికీ ఒక కొత్త ప్రపంచాన్ని, ఒక కొత్తదనాన్ని ప్రపంచాన్ని పరిచయం చేసింది పాతాళ భైరవి. విజయవాడ చిత్రాలు ఘన విజయం సాధించడానికి నాంది పడింది కూడా అక్కడి నుంచే. అవును, షౌకర్ ఓ మాస్టర్ విజయం సాధించినప్పటికి అది యావరేజ్. మిగతా సినిమాలు ఒక స్థాయికి తీసుకుపోగలిగిన దానికి మొట్టమొదటి బీజం పడింది మాత్రం పాతాళ భైరవి. ఇక్కడ చిన్న విశేషం చెప్పుకోవాలి, ఈ పాతాళ భైరవి సినిమా మన 100th ఫంక్షన్ని నెల్లూరు శేషమహల్లో చేశారు. అప్పుడు ఈ టీం అంతా వచ్చారు. అవును, పాతాళ భైరవి అన్నది ఎంతోమందికి కొత్త జీవితాన్ని సినీ రంగంలో కొత్త జీవితాన్ని ప్రారంభించింది, మహా వ్యక్తుల్ని ప్రపంచానికి పరిచయం చేసింది, మహానటుల్ని ప్రపంచానికి పరిచయం చేసింది. వాళ్ళు అంతింత ఒట్టిడింత అన్నట్టుగా ఇంతింత ఒట్టిడింత ఆ మహానుభావులు అక్కడి నుంచి ఎదిగి తెలుగు సినీ రంగానికి కళామతల్ని ముద్దుబిడ్డలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు. దేశ విదేశాల్లో కూడా ఆ మహానుభావులకి అభిమానులు ఏర్పడ్డారు. కొన్ని ఫిలిం ఫెస్టివల్స్లో సినిమాలు ప్రదర్శిస్తే ఆ సినిమాలు చూసిన తర్వాత ఇటువంటి నటులు ఇండియాలో ఉన్నారా, అందులో తెలుగులో ఉన్నారా అని అనిపించే స్థాయికి వెళ్ళారు. వాళ్ళకి బీజం పడింది పాతాళ గారు. జందల గారు, గుమ్మడి గారు ఎస్విఆర్ గురించి చెప్తూ ఆయన మన తెలుగుదేశంలో ఆంధ్రదేశంలో పుట్టడం మన అదృష్టం, ఎస్విఆర్ ఆయన ఇక్కడ పుట్టడం ఆయన దురదృష్టం. ఏ హాలీవుడ్లోనే పుట్టుంటే ప్రపంచ స్థాయి నటుడై ఉండేవాడు, 5 మంది నటుల్లో ఒకడై ఉండేవాడు, ప్రపంచ స్థాయి నటుల్లో 5 మందిలో ఒకరై ఉండేవాడు అని అన్న నిజమే కాదని ప్రపంచ స్థాయిలో ఆయన అవార్డు తీసుకున్నాడు. మరి ప్రపంచ స్థాయి ఇండోనేషియా జకర్తా ఫిలిం ఫెస్టివల్లో ఆ మహానుభావుడికి సన్మానం జరిగింది, ఆయన మహానుభావుడికి అవార్డు ఇవ్వడం జరిగింది, గుర్తించడం జరిగింది. రష్యా అధ్యక్షుడు, అప్పుడు రష్యాకి పనిచేస్తున్న కృచేవ్ ఆయన ఏదో అప్పుడు మన భారతదేశ పర్యటనకు వచ్చినాడు, నత్తంశాల సినిమా ఆయనకు చూపించారు. చూపిస్తే ఆయన ఒక రిక్వెస్ట్ కోరాడు ఎస్వి రంగారావుని నేను చూడాలి అని. అప్పుడు సోవియట్ రష్యా అంటే తెలిసిన విషయమే కదా, విపరీతమైన భద్రతలు, విపరీతమైన విషయాలు చాలా ఎక్కువగా ఉంటుంది. సరే అనుకున్నారు, ఈయన బయలుదేరి పోవాలి ఢిల్లీకి. ఆయన మళ్ళీ ఇంకో కోరిక కూడా, కీచక పాత్రలో రమ్మని అతన్ని అని. ఓ, గెటప్లో ఆ గెటప్లో రమ్మని. ఈయనకి నచ్చల, ఈయన పోవాల. అట్లా అంతర్జాతీయ స్థాయిలో బలమైన వ్యక్తులు గుర్తింపు పొందింది ఆయన నత్తంశాల పాత్ర. ఇంకా తర్వాత ఇంకేముంది, మహానుభావుడి యొక్క ప్రస్థానం అక్కడ నుంచి 51లో పాత్రల భరి స్టార్ట్, 57లో మాయాబజారు. అసలు పాండవులే లేకుండా ఒక సినిమా తీసి పాండవులు ఉన్నట్టు లీలగా అనిపిస్తారు ఎక్కడో, భ్రమ అంటే భ్రమ అది. కృష్ణుడు వీళ్ళందరూ కూర్చొని ఒక వినోద కార్యక్రమం చూస్తుంటే వెనక పక్క నుంచి ఒక పాట వస్తూ ఉంటుంది, అక్కడ ద్రౌపది చీరలు ఆగుతూ ఉంటారు. ఈ కృష్ణుడు ఒకసారి నిశ్చేష్టుడు అయిపోయి చెయ్యి ఇలా పెట్టుకొని నిలబడిపోతారు. అప్పుడు పక్కన బలరాముడు అడుగుతాడు, ఏంటి కృష్ణ ఏమైంది ఏమైంది అని. అక్కడ కనిపిస్తే తప్పిస్తే ద్రౌపది వీళ్ళు కనిపించారు. ఇంకా సినిమాలో ఎక్కడ ద్రౌపది కనిపించదు, పాండవులు కనిపించరు. కానీ పాండవులు ఉన్నట్టుగానే
అది విలన్లు మాత్రమే కౌరవులు మొత్తం సినిమా అంతా కనిపిస్తూ వస్తూ పాండవుల్ని ఊరికి నేపథ్యంలో అనిపిస్తూ అనిపిస్తూ కనిపించకుండా చేస్తూ ఒక సినిమాను తయారు చేసిన మహానుభావుడు ఆ పింగళి నాగేంద్ర గారు, కేవీరెడ్డి డైరెక్షను, విజయవాడ ప్రొడక్షను. ఆ సినిమాలో ఎస్వి రంగారావు గారిని ఇంకెవరున్నారా ఎంచుకోవడానికి ఎస్విఆర్ తప్పిస్తే గడద్గజుడికి అప్పటికే కొద్దిగా దృఢంగా తయారై ఉన్నాడు ఆ సినిమాకి అంటే దాదాపు ఆరేళ్ళు అంతే ఆయన తీసుకోవడం జరిగింది. ఆ తీసుకున్న తర్వాత ఆ సినిమా పూర్తయిన తర్వాత ఆ సినిమా అంతా సంపూర్ణంగా అయిపోయి రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత విజయవాడ అలంకార్ థియేటర్లో ఫస్ట్ షో అక్కడికి సమస్తం సినీ రంగం అడబోయింది. ఎందుకంటే భయం, కృష్ణుడిగా ఎన్టీ రామారావు కనిపిస్తే తెరచించేస్తారేమోనని గతంలో అనుభవం. గత అనుభవం అప్పటికి రఘురామయ్య గారు తెలుగు సినిమా రంగంలో శ్రీకృష్ణుడు, అది ఆయన బాగా జీర్ణించుకొని ఉంది తెలుగు నా సినీ రంగం. ఆయన అంటే కృష్ణుడు సినీ లోకం కూడా, ఈ జనం కూడా రామారావుని కృష్ణుడిగా చూపిస్తున్న మొట్టమొదటిసారిగా ఇది లేనిపోయిన తలని పోద్దేమో అని వీళ్ళు అడబోయి కూర్చున్నారు. సరే అడబోయి చూశారు సినిమా అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో గడద్గజుడు ఒక పాట ఉంటుంది, జై సత్య సంకల్ప జై శేషతల్ప అంటే కిడింబి అంటుంది, ఇదంతా నా కొడుకు చేశాడు, దీనివల్ల మీరందరు నా ఇంటికి వచ్చారు, ఇదంతా నా కొడుకు చేసిన గరత అంటే కాదు మాత కాదు ఇదంతా శ్రీకృష్ణుడు వారిగా లీల నాదేం లేదని చెప్పి అప్పుడు లాస్ట్లో అయినా జై సత్య సంకల్ప జై శేషతల్ప అనే పాట పద్యం పడతారు. ఆ పాట పూర్తయ్యేటప్పటికి కృష్ణుడు మహావిష్ణువు అవుతారు అని చెప్తారు. లాస్ట్ సీన్ హాల్లో కూర్చున్న జనం మొత్తం లేచి నిలబడుకుంటారు ఒక్కసారి చేతులు ఇద్దాం అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత రామారావు ఫోన్ చేసి నీ జన్మ ధన్యం అయిపోయిందిరా, మా జన్మ కూడా ధన్యమైంది అని చెప్పాను. అప్పుడు ఆ సినిమాతో రామారావుకి సూపర్ స్టార్ డమ్ వచ్చారు హీరో స్టార్ డమ్ము, ఎస్విఆర్కి ఎస్ఎస్వి బిరుదు. ఎస్విఆర్ ఆ ఇప్పుడు ఇప్పటికీ పెద్ద సందేహం మురళి, ఆ సినిమా హీరో ఎవరు? మాయాబజార్ సినిమాకి హీరో ఎవరు? అసలు అందరూ హీరోలే, రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్విఆర్ నలుగురు ఎవరు? మనం సినిమా పోస్టర్ చూసి చెప్పాలి కానీ ఇంకా మనం ఎస్ నువ్వు భలే తమాషా సందర్భోచితంగా మాట్లాడావు, నువ్వు అన్నట్టుగానే ప్రపంచానికి తెలియజేయడానికి విజయవాళ్ళు చేసిన ఒక పెద్ద ప్రయోగం సినిమా పోస్టర్లు నవయుగ లితో ప్రింట్ అని అప్పుడు వస్తుండేది, అవి తీసుకొచ్చి అతికిచ్చేవాళ్ళు. ఎస్వి రంగారావు గదబట్టుకుని ఉండేవాడు, ఈ మూల కృష్ణుడు, ఈ మూల సావిత్రమ్మ, ఆ మూల నాగేశ్వరరావు ఉండేవారు. ఇంకా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఆ సినిమాకి హీరో ఎవరు అంటే ఎస్విఆర్. అందులో ఒక సన్నివేశం అద్భుతమైన సన్నివేశం మురళి, సుభద్ర హిడింబి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటుంటారు. అన్న బలరాముడు అయ్యండి నిన్నంతలా మాట అంటాడా అంటే ఏం చేద్దాం అక్క, పాండవుల యొక్క పౌరుషాలు కౌరవుల కాలిగోటికి కూడా సాటి రావని తోలని హేళన కూడా చేశాడు అని మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఈయన ఆ రూమ్లోకి ఎంటర్ అవుతుంటాడు గడద్గజుడు. ఎవరు? ఎస్ఎస్వి. అతను లోపలికి వచ్చేటప్పటికి ఈ మాట వినబడుతుంది, పాండవుల యొక్క పరాక్రమాలు కౌరవుల కాలిగోడికి కూడా సాటి రావని తోలని హేళన చేశాడు అని. హేళంబు వేజంబు మోగించున్నారు రణబేరు అంట వెనక తిరుగుతాడు ఈయన. వెంటనే అమ్మ ఏదో అబ్బాయి అయినట్టున్నాడే అంటే వెనకాల సుపుత్ర సుపుత్ర అంటే పరిగెడుతుంది. అప్పటికి ఆయన వెళ్ళి డెన్లోకి వచ్చేస్తుంటాడు, వాళ్ళు డెన్లోకి వచ్చేస్తారు. వచ్చేసి సైనికులరా ఇంకా సిద్ధం కండి మనం సమరానికి సిద్ధం అవుతున్నాం అని అనేటప్పుడు వాళ్ళంతా ఏ హైనాయక ఏ హైనాయక అంటే ఎగురుతూ ఉంటారు. అప్పుడు వెనకాలం వచ్చేస్తుంది సుపుత్ర సుపుత్ర అంట. అప్పుడు నేను ఒకసారి ఇటు చూస్తాడు, చూసి విన్నాను మాట విన్నాను, ఇచ్చిన మాట తప్పుడే కాక తుచ్చ కౌరులు పొత్తు కలుపుకుని జగచ్చరిత ప్రక్రమతులైన మా జనకులను నేను చూడని వారి యాదవులు ఎంత మతం ఎంత కావరం ఎంత పొగరు అంతకంత ప్రతీకారం ఆచరించి కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టుకున్న నా పతిని ఎలాంటాడు. అంత గొప్ప నటుడు, ఇంత పెద్ద డైలాగుని సింగిల్ టేక్లో చెప్పగలిగిన వాడు, నువ్వు ఎంత పెద్ద డైలాగ్ అని ఇచ్చేసినా సింగిల్ టేక్లో చెప్పేస్తాడు ఆయన. ఎదుక్కునే అవసరం లేదు, ఎంపర్లు ఆడాల్సిన అవసరం లేదు, తత్తరపాటు లేదు, తడబాటు అంతకంటే లేదు, బెదరడు అదరుడు. ఇంకా ఆ సినిమాతో ఎస్వి రంగారావుకి పట్టపగ్గాలు లేవు, ఒక సునామీ ఉరుచుకుపడ్డట్టు తెలుగు సినిమా ప్రపంచంలో వినోదాన్ని పంచే సునామీ. అస్సలు విలన్లు ఇంత రకాలు ఉంటారా? విలన్లలో ఇంత హీరోయిజం ఉంటుందా? విలన్లు ఇంత రుద్రంగా రౌద్రంగా ఉంటారా? ఇంత క్రూరంగా ఉంటారా? ఇంత అహంకారులుగా ఉంటారా అని అనిపించడానికి కంసుడు కావచ్చు, దుర్యోధనుడు కావచ్చు, రావణాసురుడు కావచ్చు, ఈ పక్క చూస్తే మా ఒక మాంత్రుడు కావచ్చు, ఆ పక్క చూస్తే హిరణ్యకశ్యపుడు కావచ్చు. ఒక పాత్ర ఏంటి, సమస్త రాక్షసుల పాత్రలన్నీ పోషించాడు, నరకాసురుడు పాత్ర పోషించాడు, మయాసురుడు పాత్ర పోషించాడు,
ప్రతి ఒక్క పాత్రని అసురులు అన్న పాత్రలకు అందరికీ కూడా అడ్రస్ ఎస్విఆర్. అవును, అసురులు అన్న పాత్రలు అన్నిటికీ కూడా తెలుగు సినిమాలో. ఎన్టీఆర్ దేవతలకి ఎలా, దేవుళ్ళకి ఎన్టీ రామారావు గారు అయితే, అసురులకు అడ్రస్ ఎస్విఆర్ గారు. అది దక్షయజ్ఞం ఎస్విఆర్. దక్షుడు, దక్షుడు ఆ పక్క శివుడు, రామారావు శివుడు, ఎస్విఆర్ దక్షుడు. దక్షుడు వచ్చి సాక్షాత్తు పార్వతి, ఈయన భక్తుడు, భక్తుడు, శివ భక్తుడు. అది కాక తన కుమార్తె, దక్షిణ కుమార్తె, ఆ అమ్మాయిని శివుడికిచ్చి వివాహం చేస్తాడు. అటువంటిది ఒకనొక సంఘటనలో కోపం వచ్చి శివుడిని వ్యతిరేకించే సన్నివేశం. అతను యాగం తలబెడితే, దక్షుడు ఒక యాగం తలబెడితే, ఆ యాగానికి సమస్త దేవతలను పిలుస్తారు. ఆ సమస్త దేవతల్లో బ్రహ్మ విష్ణువులు పోతారు, శివుడిని పిలవరు. శివుడు లేకుండా యజ్ఞం అన్నది చాలా తప్పు. అయినప్పటికీ కూడా శివుడు వస్తాడు. శివుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. వస్తే బాగా అవహేళన చేస్తారు, అవమానిస్తారు. అవమానించిన తర్వాత ఇంకా ఆయన లేచి వెళ్ళిపోతాడు. అవతల పక్క వాళ్ళు త్రిమూర్తుల్లో ఇద్దరు, అందులో ఒక మూర్తి వెళ్ళిపోయింది. వాళ్ళకి దమ్ము లేదు, వ్యతిరేకించే దమ్ము లేదు. కాదు, వాస్తవంగా చెప్పాలంటే ఎదురుగా దక్ష ప్రతాపతి లేడు, ఎస్విఆర్ ఉన్నాడు. అది ఆయన వాచకానికి, ఆయన అభినయానికి, ఆయన అహంకారానికి, ఆయన ఆగ్రహానికి ఎదురుగా కూర్చున్న నటులందరూ కూడా నివ్వెరిపోయి కూర్చోవలసిందే, నిశ్చేష్టులై కూర్చోవలసిందే. ఈ సంగతి చాలా పత్రికల్లో రాశారు. మరి అదేవిధంగా మీకు ఇందులో ఇక్కడ పౌరాణికాల్లో మీరు విలనిజం చెప్పారు, సోషల్లో కూడా ఆయన విలనిజం చాలా సినిమాల్లో ఉంది. అద్భుతం. కత్తుల రతయ్య కావచ్చు, ఇది ఇంకొక వరవడి. ఇప్పుడు మనం మాట్లాడుకుందా కూడా ఈ పౌరాణిక సినిమా పౌరాణికాల్లో వాటిల్లో చెప్పుకున్న రాక్షసుడు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, ఈ దేనినైనా నొప్పించగలడు, ఏ పాత్రనైనా మెప్పించగలడు అనడానికి కోకొల్లల ఉదాహరణలు. వాటిల్లో నెంబర్ వన్ కత్తుల రత్తయ్య. ఆయన చూస్తే దుర్యోధనుడిగా చూసాం, ఆయన చూస్తే మాంత్రికుడిగా చూసాం, ఆయన చూస్తే కంసుడిగా చూసాం, నరకాసురుడిగా చూసాం, ఇంకొక రకంగా చూసాం. ఉన్నట్టుండి ఆయన రోలు. ఇక్కడ చూస్తే జీన్స్ ఫ్యాంటు, జీన్స్ షర్టు, దానిపైన ఒక కోటు, సోషల్. ఇక్కడ చూస్తే ఒక కత్తి ఘాటు, చింపిరి జుట్టు, అది రింగులు రింగులుగా చింపిరి జుట్టు, బొడ్లో కత్తి లేదనుకో పిస్టలు, రివాల్వర్లే అప్పుడు. ఈ మెడ మీద ఒక వెనక నుంచి ఒక కట్చీపు, అది వేసుకొని నిలబడుకుంటే ఇంత పచ్చి రోడ్డు ఏడున్నాడు ఆంధ్రప్రదేశ్లో అనిపిస్తుంది. జగత్ జంత్రిలు కదా, జగత్ కిలాడీలు, జగత్ జంత్రిలు, ఇట్లా ఆ సినిమాలు. ఆ తర్వాత ఇదని వీటన్నిటికంటే కూడా కత్తుల రత్తయ్య ఆయన పేరు మీద తీసిన సినిమా. దాంట్లో ఒక పాట ఉంది, ఎత్తుకుంటావా నన్ను ఎత్తుకుంటావా, జ్యోతిలక్ష్మి కదా, జ్యోతిలక్ష్మి. ఆ పాట ఒకటి ఉంది, ఎత్తుకుంటావా నన్ను ఎత్తమంటావా, ఎత్తమంటావా. ఒక తండ్రిగా, ఒక జమీందారుగా, ఒక కుటుంబ పెద్దగా ఆయన పోషించిన పాత్రలు. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఆత్మబంధు. ఆత్మబంధు కూడా ఎన్టీ రామారావు, ఎస్విఆర్ గారు. మళ్ళీ మళ్ళీ అక్కడ వాళ్ళది. అవతల పక్క మహానటి కన్నాంబ, యువతల పక్క మహానటి సావిత్రి. కన్నాంబ మహానటుడు భార్య, ఎస్విఆర్ భార్య. సావిత్రి మహానటుడు ఎన్టీ రామారావు భార్య. దాంట్లో పెంపుడు కొడుకుతను, అనాథగా ఉంటే తీసుకొచ్చి రామారావు తాకుతాడు ఆయన. ఈడు మొండోడు, ఏమీ తెలియని అమాయకుడు. ఏదో విషయం మీద ఇంట్లో బిడ్డలందరూ కక్షగట్టి తరిమేయమంటే ఇంక తప్పనిసరి అయ్యి, రే నువ్వు వెళ్ళరా నా కాడ నా ఎదురుగుండబాకంటే, రైట్ అంటే రామారావు ఇంట్లో పోతాడు. ఇంట్లో కాదురా బయటికి వెళ్ళరా అంటాడు. రైట్ అని బయటకు వెళ్తాడు. బయటికి కాదురా ఊరు వదిలిపోరా అంటాడు. రామారావు వచ్చి ఏంది పెదనాన్న నన్ను ఊరు వదిలిపోమంటే నేను ఎట బతకాలంటాడు. ఊరు వదిలిపోతే నేను ఎట బతకాలంటాడు. ఎట్టబెట్టబో బతుకో అంటాడు. సరే అడిగి బయటకు వచ్చేసి ఎద్దల బండిలో బయలుదేరిపోతూ ఉంటారు. ఈయన వెనకాల ఈయన వచ్చేస్తాడు, ఒక చోట ఆగి ఉంటాడు ఈయన. ఆ ఎద్దల బండి వచ్చి అక్కడ చూస్తే సావిత్రి దిగి వస్తుంది. సావిత్రి దిగి వచ్చిన తర్వాత ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టి, వాడు అమ్మాయి ఇక్కడ అమ్మా పసిబిడ్డతో సమానం, వాడిని జాగ్రత్తగా చూసుకో, వాడు బాధ్యత ఇంక నీకు అప్పగిస్తున్నాను అని చెప్తాడు ఆ మహానటుడు. ఆ చెప్పేటప్పుడు కళ్ళల్లో కొంచెం నీళ్ళు, నీకు తెలియకుండానే వస్తాయి. ఏందిరా అని నువ్వు చెంప మీద తడవుతుంది అని చెప్పి చెప్పి చేపెట్టి చూసుకుంటే అప్పటికి నీ కళ్ళు వర్షించడం ప్రారంభమయ్యి దాదాపు ఒక 5-10 నిమిషాలు ఉంటాయి. మరి ఎస్విఆర్ గారు ఆయన నటన గురించి చెప్పాలంటే చాలా అద్భుతమని మనం ఇప్పుడు దాకా చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పిన అదే చెప్తాం. కానీ దాని వెనుక పాప ప్రొడ్యూసర్ చాలా బాధపడేవారు. ఆయన షూటింగ్కి రావడం అనేది దాని సమస్య సందర్భం ఏదైనా ఉందా? ఎప్పుడో మహానుభావులు చెప్పారు ఒక మాట, అది నా చిన్నప్పుడు మధ్య నేను విన్నమాట,
మనసు ఒక వేత్రే ఉండేవాళ్ళు కదా మనకి, మన నెల్లూరుడే కదా. ఆయన పాట రాసి పాట రాయక నిర్మాతలు నడిపించేవాడు. పాట రాసిన తర్వాత ప్రేక్షకులు ఏడ్చేవాళ్ళు ఆయన పేరు. అట్లా ఈ మహానుభావుడు సినిమాలో నటిస్తానని ఒప్పుకున్నాడంటే నిర్మాతకి మహా ఆనందం. కానీ సినిమానికి ఏళ్ళకి రాడు, టైం మెయింటైన్ చేయడు. కొత్తల్లో చేశాడు కానీ ఆ తర్వాత కాలంలో చేయలేకపోయాడు. దానికి గల ఏకైక కారణం ఏంటంటే ఆయనకి ఒక కొడుకు, ఆడి పేరు కోటేశ్వరరావు, తండ్రి పేరు పెట్టుకున్నాడు, తండ్రి పేరు ఒక కొడుకు. వాడు బాగా అలవాటు పడిపోయాడు మందుకి. ఓ, చిల్లు కానికి పనికి రాకుండా పోయాడు. ఎప్పుడు తాగుతుండేవాడు, అది నానం చూసి నేర్చుకున్నారు అని లోకూరి. ఆయన కూడా బాగా ఆయన మందు తాగుతాడు కాబట్టి. ఇంకొక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పాలంటే తాతామనోడు. తాతామనోడు సత్యనారాయణ తండ్రిగా నటిస్తాడు. సత్యనారాయణ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గొప్ప ఆర్టిస్టు, నవరస నటనా సార్వభౌముడు. ఈయన తండ్రి, అంజలిదేవి తల్లి. ఈ కొడుకు ఆ చేతగానే వాడిగా ఒక ఖరీదైన భార్య చేతిలోకి వెళ్ళిపోయి ఆ ఖరీదైన జీవితానికి అలవాటుపడి తండ్రిని దూరం చేసి పెట్టిన సందర్భాల్లో తండ్రి పడి నరక యాతన ఎలా ఉంటుంది అన్నది అడుగడుగున కళ్ళకు కట్టినట్టుగా చూపించి దర్శకుడు దాసరి నారాయణని దర్శకరత్నగా తీర్చిదిద్దిన సినిమా అది. ఫస్ట్ సినిమా రాజుబాబును ఒక గొప్ప నటుడుగా ప్రపంచానికి పరిచయం చేసింది ఆ సినిమా. హీరోగా వాళ్ళకి జన్మనిచ్చింది. దర్శకుడిగా దాసనారాయణరావుకి ఒక స్టార్డమ్ తీసుకొచ్చి పెట్టింది ఫస్ట్ సినిమా. ఇటన్నిటికీ ఏకైక కారణం ఆ సినిమాకి యశస్వి రంగారావు. అతను చేసిన అద్భుతమైన నటన వైదుష్యం. ప్రత్యేకించి నాగేశ్వరరావు అదృష్టవంతుడు. నాగేశ్వరరావు సినిమాలో చాలా సినిమాల్లో ఆయన తండ్రి పాత్ర గాను మామ పాత్ర గాను ఆయన నటించిన సన్నివేశాలు ఉన్నాయి. డామినేషన్ కాక ఆయన ఎదురుగా ఉండి డామినేట్ కాకుండా తప్పించుకున్న వాళ్ళలో నాగేశ్వరరావు ఒక్కడే. మిగతా ఆయన స్టైల్ వేరు ఈయన స్టైల్ వేరు కాబట్టి ఇద్దరు ఎక్కడ కూడా ఎదురు పడింది లేదు. అందులో పైపెచ్చు ఆయనకు అర్థమైపోయింది నాగేశ్వరరావుకి. మాయాబజార్ సినిమాలో చూసిన తర్వాత ఇతనితో పోటీ పడ్డామంటే ఆకాశంతో పోటీ పడ్డవరా అని. కాబట్టి అదృష్టవంతుడు చెప్పొచ్చు. సాంఘిక చిత్రాల్లో అందవేశం చెయ్యి ఎస్వి రంగారావు గారిది. దేవుడు చేసిన మనుషులు రామారావు కృష్ణ తమ్ముడు ఆ నాన్నగారు నటిస్తాడు. ఆ సన్నివేశం జమీందారు కుటుంబానికి సంబంధించిన ఆ వ్యక్తిగా ఒక తాగుబోతు తండ్రిగా భార్య మరణం తర్వాత బిడ్డ తప్పిపోతాడు. రామారావు చిన్నప్పుడు తప్పిపోతాడు. అప్పటి నుంచి అదే తలుచుకుంటూ అతను తాగుబోతు తండ్రిగా మారిపోయి తన రూమ్లో తానే ఉండిపోతాడు. ఆ తర్వాత ఆ సందర్భంలో రామారావు తిరిగి ఆ ఇంటికి రావడం, ఆయన తాగుతుంటే రామారావు పోయి గ్లాస్ పెడతాడు. ఇటు చూస్తే రాము అంటాడు, నాకు పోయిందంట, ముందవుతావా అంటాడు. మీరెందుకు తాగుతున్నారు అంటాడు. రగులుతున్న బాధ వేషాన్ని తగ్గించుకోవడం కోసం తాగుతున్నాను అంటాడు. బాధకి ఇరుగుడు ఇదేనా అంటాడు. అయితే నాకు చాలా బాధ, నాకు పోయింది అంటాడు. తెలుగు ఆయనకి మీరు చెప్పారు యశస్వి అని, ఆయనకున్న బిరుదులు ఏంటి? యశస్వి విశ్వ నట చక్రవర్తి, నట సార్వభౌమ. సార్వభౌమ అనే మొట్టమొదటి బిరుదు ఆయనది. తర్వాత అది రామారావుకి ఇచ్చారు నట సార్వభౌమ అని. నట సార్వభౌమ ఆయనే. యశస్వి విశ్వ నట చక్రవర్తి, ఇవి ఎవరో కొందరు ఇచ్చారు. ఆయన విశ్వ నట చక్రవర్తి అనే సంగతి తెలిసిపోయింది జకర్తా ఫిల్మ్ ఫెస్టివల్లో. 12 కాబరం సినిమా జరుగుతోంది పద్మాలయ వాళ్ళది. ఒక సన్నివేశం, ఒక పసిబిడ్డ, ఈయనకి మనవడు అనుకుంటాను, ఆ బిడ్డ చనిపోతాడు. ఆ బిడ్డని పూడుస్తారు. పూడ్చడానికి అంత రెడీగా ఉంటుంది బరియల్ గ్రౌండ్లో. ఆ బిడ్డని తీసుకొచ్చి పెడతారు. ఈయన వచ్చి ఆ బిడ్డ మీద మట్టి పోసి ఒక డైలాగ్ చెప్పేసి ఆ బిడ్డ మీద మట్టి పోయాలి. ఇది సన్నివేశం. నటులందరూ ఒక జమున తప్పించి మిగతా నటులందరూ ఉంటారు అక్కడ మొత్తం. ఎస్వి రంగారావు సన్నివేశానికి రావాలి. అందరు రెడీ, ప్రభాకర్ రెడ్డి, కృష్ణ, విజయ నిర్మల, బీసరోజ, గుమ్మడి అందరూ సిద్ధంగా ఉన్నారు. కెమెరా మ్యాన్లు, మేకప్ మ్యాన్లు అందరూ, స్క్రిప్ట్ రైటర్లు స్క్రిప్ట్ పట్టుకుంది రెడీగా ఉండేవాళ్ళు, అసిస్టెంట్ వీళ్ళంతా తీసుకురా. ఏడి పాండీబజార్లో శుభ్రంగా కూర్చొని ముందవుతున్నాడు. షూటింగ్కి రాలేదు. సరే, మాధవరావు గారు అనుకుంటా కృష్ణ గారికి సంబంధించిన మేకప్ మ్యాన్. మాధవరావు ఎక్కడుంటాడు, నీకేమైనా ఐడియా ఉందా అని తెలుస్తారా. ఈ లోపల ప్రభాకర్ రెడ్డి నా తెలుసులో నేను పోయి తీసుకొస్తాను అని చెప్పి తీసుకొని ఆయన కారులో కొద్ది దూరం వచ్చింది. ఆడ నుంచి నడిచి రావాలి, కారు ఆడ ఆగిపోద్ది, ఆడ నుంచి నడిచి రావాలి. రెండు అడుగులు వేసాడు. రే, నా కాలు నేపరా ప్రభా, నేను రాలేను, నా పొద్దు మీరు చేసుకుని రా అంటాడు.
రామారావు గారు రాసింది ఇవన్నీ, సినీ విశ్లేషకుడు రామారావు గారు చెప్పిన శ్రీ రామారావు. ఆ నుంచి ఇంకొక నాలుగు అడుగులు ముందుకు వచ్చారే, నాకు తల తిరుగుతుంది, నేను రాలేను రా అంటే వీళ్ళందరూ ఎదురు నిలబడుకున్నారు. షూటింగ్ మొత్తానికి నటులందరూ సిద్ధంగా ఉన్నారు. రే నా తల తిరుగుతుంది, నేను రానే. ప్రభాకర్ రెడ్డికి ఎవరైతే కోపం వచ్చేసింది అని ఒక బూత్ మాట ఆడేసి చంపాలి నేను అంటే, యశ్వర్ రే ఎస్విఆర్డా చంపుతావా రా అనగానే వెంటనే ప్రభాకర్ రెడ్డి రెండు కాళ్ళు పెట్టుకుంటారు. సారీ 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 అనుకోబాకండి, ఆవేశం అందరూ రెండు రోజుల నుంచి వెయిటింగ్ కదా, తట్టుకోలేక ఆవేశంతో అన్నాను, మీ పాదాల సాక్షిగా తప్పు చేశాను నేను. పోగానే స్క్రిప్ట్ చేతికి ఇచ్చారు, దాని చూసుకున్నాడు ఆయన. ఫుల్ మందులో ఉన్నాడు, ఫుల్ మందులో ఉన్నాడు ఆయన. చూసుకున్నాడు, వెరీ గుడ్ అని ఇచ్చేశాడు. మేకప్ మ్యాన్ వచ్చి టచప్పులు చేశాడు. వద్దురా ఈ సన్నివేశానికి ఇలాగ ఉండాలి ముఖం అన్న అంట ఆయన, ఈ సన్నివేశానికి ఇలాగే ఉండాలి అని. నేరుగాడ పోతాడు, గుంత దగ్గర కూర్చుంటాడు, ఎదురుగా బిడ్డ పడుకో ఉంటాడు. నిన్న మనోడు దాకా తనతో ఆడిన బిడ్డ మనోడు, వాడు పడుకో ఉంటాడు. వాడు నేరుగాడ పోయి శ్రీరంగ్ గారు వాడు మట్టి ఎత్తుకుంటాడు రెండు చేతులతో. ఆ మట్టి ఎత్తుపోస్తూ, నీ చిన్నారి చేతులతో నాకు ఇంత అన్నం పెట్టేవరా, ఈరోజు ఈ మట్టెత్తి నీ మొహాన్ని కొడుతున్నాను అని ఆయన చెప్పే డైలాగ్ అనమాట. అది అది చెప్తుంటే మన కన్నీళ్ళు వస్తాయి. ఏదేమైనా ఇప్పుడు మనం ఈరోజు మన ఎస్విఆర్ గారి గురించి ఆయన జయంతి సందర్భంగా లక్షలాది మంది ప్రేక్షకుల మధ్యలో ఆయన గురించి మనం చెప్పుకోవడం, ఆయన గొప్ప గురించి 10 మందికి తెలియజేయడం అనేది మన ఇద్దరికి దక్కిన అదృష్టంగా మాటికి మీకు దక్కిన అదృష్టం, మీ ద్వారా నాకు దక్కిన అదృష్టం. మహావ్యక్తుల గురించి స్మరించుకోవడం, మహావ్యక్తుల గురించి మాట్లాడుకోవడం అంత సామాన్యమైన విషయం కాకపోయినప్పటికీ ఒక మాధ్యమం ద్వారా మాట్లాడే అవకాశం ఇంకా నాకు కల్పించినందుకు యాక్ట్ టీవీ వాళ్ళకి, మీ ప్రత్యేకించి మా మురళికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ నీలకంఠ శ్రీనివాస రెడ్డి, థ్యాంక్ యూ సార్. ఇదండి ఈనాటి మన ఎస్ఎస్వి అంటే ఎస్వి రంగారావు గారి జయంతి ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం సిటీ మురళీ మోహన్ రావు.